బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోదావరి ఉపనది పెన్కంగా మహోగ్ర రూపం దాల్చింది. ఆదిలాబాద్ జిల్లా జయనిధ మండలం డొలారా వద్ద 50 అడుగుల ఒత్తురు గల వంతెన్ను వరద నీరు పొడుతుంది. పెనగంగా వరద నీరు 50 అడుగుల ఎత్తున ఉన్న వంతెన్ను తాకాయి. దీంతో 44వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. వరద ఉధృతి తగ్గిన తర్వాత 2 రాష్ట్రాల మధ్య రాకపోకలు పునరుద్ధిస్తామని 2 రాష్ట్రాల అధికారులు చెప్పారు. మరోవైపు గోదావరి బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులోని వరద ప్రవాహం పోటెత్తుతుంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి పరవళ్లు తొక్కు ప్రవహిస్తోంది.